సామాన్య రైతు కుటుంబం నుంచి తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదిగిన రామోజీరావు నుంచి దృఢ సంకల్పం, క్రమశిక్షణ వంటి లక్షణాలను యువత అలవర్చుకోవాలని ప్రముఖులు సూచించారు. జనచైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. సమాజ రుగ్మతలపై నిరంతరం పోరాడిన సామాన్య విప్లవకారుడిగా రామోజీరావును అభివర్ణించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన విధానం అందరికీ ఆదర్శనీయమని ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ఆయన రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 35 ఏళ్లుగా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని నాగేశ్వరరావు సభికులతో పంచుకున్నారు. మరణాన్ని కూడా ముందే ఊహించిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు. అనే మాట ఎప్పుడు ఒకటే, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు ఆయన నమ్మేది ఒకటే, పని ఆనందం, పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం, పని పని పని. అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే, పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి, పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే రాలిపోవాలి. అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ. ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఊరికి చనిపోయారు. పండిన పండు రాలిపోయినట్టుగా, పండి నాకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు. చివరికి ఆయన అట్లానే చనిపోయాడు. భిలాయి స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి 25,000 మందికి ఏకకాలంలో గత 62 సంవత్సరాలు ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. కాకుండా మరొక 25,000 మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాదు, రామోజీ గ్రూప్ ద్వారా కొన్ని 100 మంది నటులు, సంగీత దర్శకులు, కళాకారులు, ఒక డాన్సర్లు, ఒక పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్రూప్ నుంచి తయారై వచ్చారు. 275,000 మంది ఉన్నటువంటి ఖాతాదారుల్లో ఒక్కరు కూడా మార్గదర్శి పెళ్లి నా డబ్బులు నాకు ఇచ్చే మీ మీద నాకు నమ్మకం లేదు అని ఒక్కరు కూడా అల్లా. సో అట్లా ఆయన చేసుకున్నారు. అంత గొప్ప దానికి కారణం ఏంటంటే, మార్గదర్శిలో ఉన్న ప్రతి పైసాకు పూచి నాది అని ఒకే 4 మాటలు టీటీవీలో చెప్పాడు. ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. దాంతో ఎక్కడికక్కడ అన్నది 275,000 మంది అన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అటు కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచెస్. కానీ ఒక్కరు కూడా ఏంటి నా డబ్బులు నాకు ఏమని ఒక్కరు కూడా అడగల. ఈనాడు ఈటీవీ ద్వారా తెలుగు భాష ఉద్యమానికి రామోజీరావు ఎనలేని కృషి చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగునాట పాటుపడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామోజీరావు గారే అని చెప్పి మాత్రం అని గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం. ఆయన ఒకటే చెప్పాడు నేను కలిసినప్పుడు, నేను జీవించి ఉండగా తెలుగు మృత భాష కాకూడదు, నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాష చేయడానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయడంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటది అని చెప్పని చెప్తే, దానికోసం తెలుగునే ఒక పత్రికను కూడా ఆయన నిలబడటం జరిగింది. కేవలం తెలుగు భాషోద్యమం కోసం, అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక. ఇవాళ మనం అందరం కూడా ఆయన ఇవ్వాలి అనుకుంటారంటే 2 మార్గాలు, ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం, 2 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. రామోజీరావు నిరంతర శ్రమజీవి, స్వాప్నికుడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహావ్యవస్థ. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో, పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర ఆయన. ఎందుకంటే ప్రతి విద్యార్థి, పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును, మహోన్నతమైన జీవితాన్ని, విజయాలను ఆశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ టెండర్ ఏజ్ లో ఆ విద్యార్థిని, విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక క్యాటలిస్ట్ గా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా తెలిస్తే బాగుంటుంది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగక నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి క్షణం వరకు నిజాయితీ, నిబద్ధతతో ఈనాడును ప్రజల పక్షాన నిలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షర యోధుడు రామోజీరావు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రామోజీ గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ సంపాదించే దాంట్లోనో, పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా ఒకరు రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే వాళ్ళు రామోజీ గారు ఒకరు. విలువలతోనే మనం పైకి రావచ్చు అని చూపించే వాళ్ళు రామోజీ గారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కొద్దిగా
నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సంస్మరణ సభలో రాజకీయ, పాత్రికేయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని రామోజీరావు సేవలను కొనియాడారు. రామోజీరావు జీవిత విశేషాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది.